రామగుండం సిపి ఆదేశాల మేరకు పెద్దపల్లి పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ వద్ద పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ప్రధాన కూడలల్లో పాటు శివార్లో వాహనాల తనిఖీలు నిర్వహించి ధృవీకరణ పత్రాలు లేని వాహనాలపై, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై, ఇన్సూరెన్స్ లేని వారిపై, నెంబర్ ప్లేట్ నిబంధనల ప్రకారం లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. అనంతరం సిఐ ప్రదీప్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రామగుండం సిపి ఆదేశాల మేరకు పెద్దపల్లి పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ వద్ద పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ప్రధాన కూడలతో పాటు శివార్లో వాహనాల తనిఖీలు నిర్వహించి ధృవీకరణ పత్రాలు లేని వాహనాలపై, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై, ఇన్సూరెన్స్ లేని వారిపై, నంబర్ ప్లేట్ నిబంధనల ప్రకారం లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. అనంతరం సిఐ ప్రదీప్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తున్నామన్నారు. వాహనదారులు తప్పనిసరిగా వాహన ధృవీకరణ పత్రాలు, లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలన్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేసేవారిపై డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బండి ఇవ్వడం, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం, నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాన్స్పోర్ట్ చేసే వాహనాల్లో ప్రజలను తీసుకుని వెళ్లడం వంటివి చట్ట వ్యతిరేకమైన చర్యలు. ఇట్టి వాహనాలపై కేసులు నమోదు చేసి సీజ్ చేయడమే కాకుండా వాహన యజమానులపై కూడా కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరు పెట్టడం జరుగుతుందని, వారికి శిక్ష పడేలా చేయడం జరుగుతుందని, ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపే సమయంలో కూడా సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. ఇక నుండి ప్రతిరోజు ఆకస్మికంగా స్పెషల్ డ్రైవ్ పెట్టి వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని సిఐ ప్రదీప్ కుమార్ అన్నారు. తనిఖీల్లో ఎస్ఐ రాజేష్, ఎస్ఐ రవీందర్, ఎస్ఐ మౌనిక మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 40 మోటార్ వెహికల్ వైలేషన్ ఏవైతే వాహనదారులు వైలేట్ చేసిందో ఆ అన్ని వాహనదారులను కూడా ఆపి చెక్ చేయడం జరిగింది. 40 వెహికల్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో చాలామంది వరకు నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతూ ఉన్నారు. కొంతమంది ఫైన్లు తప్పించుకోవడానికి కావచ్చు, లేదా వివిధ నేరాలు చేయడానికి కావచ్చు. ఆ నంబర్ ప్లేట్ లేని ఏవైతే ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి వాళ్లకు ఫైన్ విధించడం జరిగింది. తర్వాత వారిపైన వెరిఫై చేసి వారిపైన యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మిగతా మోటార్ వెహికల్ వైలేషన్స్ ఏవైతే హెల్మెట్ లేకుండా తిరుగుతున్నారో అదేవిధంగా ఫైన్స్ వేసిన ఫైన్లను కట్టకుండా రియలైజేషన్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని వెరిఫై చేసి 40 వెహికల్స్ని ఈరోజు వ్యక్తులను మరియు వెహికల్స్ని కౌన్సిలింగ్ నిర్వహించి రియలైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత బదిలివేయడం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా డైలీ డ్రైవ్ కొనసాగిస్తున్నాం. అది ఈవినింగ్ టైంలో ఎక్కువ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. మార్నింగ్ అవర్స్లో అంటే రోజు ఒకే టైంలో కాకుండా డిఫరెంట్ ప్లేస్లలో డిఫరెంట్ టైమింగ్స్లలో చేయడం జరుగుతుంది. ట్రాఫిక్ మరియు పెద్దపల్లి లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు డైలీ ఈ డ్రైవ్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు చేసిన డ్రైవ్లో లైసెన్స్ లేని వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా మైనర్ వాళ్ళకు ఎవరైతే వెహికల్స్ హ్యాండ్ఓవర్ చేసి డ్రైవ్ చేయడానికి వీలు కల్పిస్తున్నారో వాళ్ళందరికీ పోలీసు తరఫున హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మైనర్ వాళ్ళకు వ్యక్తులకు కానీ లేదంటే లైసెన్స్ లేని వ్యక్తులకు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఒకవేళ వెహికల్ హ్యాండ్ఓవర్ చేసి డ్రైవింగ్కు కల్పించినట్లయితే, డ్రైవింగ్ చేయడానికి అవకాశం కల్పించినట్లయితే వారిపైన ఖచ్చితంగా కేసు నమోదు చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్, స్పెషల్ డ్రైవ్ ఇప్పుడైనా కొనసాగిస్తారా? ప్రతి వారం ఇలాంటి స్పెషల్ డ్రైవ్లు డే టైంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ డ్రైవ్ అంతా కూడా కొనసాగించడం జరుగుతుంది.